మేడం సుహాసిని గారు నమస్కారం. మేడం నమస్కారం శ్యామశివరావు గారు. మేడం ఇంకొకటి, ఇవాళ రఘురామకృష్ణరాజు గారు ఇంకొక మాట అన్నారు, సంక్రాంతి హిందువుల పండగ, ఆ మాత్రం తెలియదా, పండగ రోజున మీరు విచారణకు పిలుస్తారా, హిందువులంటే ఈ ముఖ్యమంత్రికి వ్యతిరేకమని వారన్నారు మేడం. ప్లీజ్, అది మనం ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ ఏ విధంగా హిందూ వ్యతిరేక చర్యలు చేస్తుందో మనం గత నుంచి కూడా చూస్తూనే ఉన్నాము. ఇది ఒకటి కాదు రెండు కాదు, అందులో 126 దేవాలయాల పైన జరుగుతున్న దాడులు. దాడులు జరిగిన తర్వాత కూడా ఒక్కళ్ళని కూడా ఇప్పటి వరకు పట్టుకున్న దాఖలాలు లేవు, ఎవరిని కూడా అరెస్ట్ కూడా చేయలేదు. అదే విధంగా ఏదైనా ఒక ప్రశ్న ఇస్తే ఇంకా నోటికి కూడా అంటే ఏ విధంగాను ఒక స్టేచర్ ఉన్న ఒక పదవిలో ఉన్న మనుషులు కూడా ఆ విధంగా ఒక అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఏ విధంగా దూషణలకి పాల్పడుతున్నారో అవన్నీ మనం చూస్తున్నాం. ఇవన్నీ మనము ఒక కాన్స్టిట్యూషన్ విషయంలో, ఒక ఒక ప్రభుత్వం విషయంలో, ఒక ప్రజాస్వామ్యం విషయంలో ప్రజలు కూడా చూస్తూ ఉన్నారు, అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. ఏదైనా సరే గివ్ అండ్ టేక్ రెస్పెక్ట్ అండి. మనం జరుగుతున్న పరిణామాల్ని బట్టి ఇక్కడున్న యంత్రాంగాన్ని కూడా ఏ విధంగా దుర్వినియోగం చేసుకుంటున్నది ఇక్కడున్న రాష్ట్ర ప్రభుత్వం అని క్లియర్ కట్, దానికి క్లియర్ కట్ ఎవిడెన్స్ నిన్న కాక మొన్న ఆత్మకూరులో జరిగిన ఒక సంఘటన, దారుణమైన పరిస్థితి. ఇటువంటి ఒక సంఘటన కన్నా ఇంకా వేరే నిదర్శనం లేదు. అందులోనూ పబ్లిక్ గానే అక్కడున్న నంద్యాల మా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులైన శ్రీకాంత్ రెడ్డి గారిని చంపేస్తాము అని ఓపెన్ గా వాళ్ళు బెదిరించి వాళ్ళు ఆ విధంగా వాళ్ళు జైల్లో పెట్టడం అన్నది అంటే ఎంత అన్వాంటెడ్ గా ఒక రాంగ్ కేసులు బుక్ చేసి అక్కడ క్లియర్ గా జరిగిన విషయం తెలుసు. ఏ విధంగా ఎస్డిపిఐ తరఫున వాళ్ళందరూ ఒక్కసారి ఉటాహుటిన ఒక పెద్ద ఎత్తున గుమిగూడిపోయి ఏ విధంగా దాడి జరిగిందో సో ఓపెన్ గా తెలిసిన పోలీసులు కూడా ఏ విధంగా ఇది తప్పుడు కేసు బనాయిస్తారు, ఏ విధంగా మా భారతీయ జనతా పార్టీ అక్కడ ఉన్న జిల్లా అధ్యక్షుల్ని ఈ విధంగా జైల్లో పెడతారు, ఎటువంటి చర్యలు ఏదో ఎందుకు తీసుకుంటున్నాయంటే ఇవన్నీ కూడా ఇదే ఉదాహరణ, ఇదే నిదర్శన. ఎందుకంటే ఒక పక్కన హిందూ వ్యతిరేక చర్యలే కాదు, ఇతరుల్ని కూడా అంటే అటు ముస్లింస్ ని క్రిస్టియన్స్ ని కూడా ఒక రకమైన ఒక భయాందోళనలకి ఒక అభద్రతా భావానికి కావాలని గురి చేసి, మరి ఆ విధంగా గురి చెయ్యకపోతే ఏ విధంగా డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎవరు పిలిస్తే వెళ్ళారు, అక్కడ జరుగుతున్న విషయాలేంటి, అక్కడ ఒక్కసారిగా ఆల్ ఆఫ్ ఎ సడన్ ఇది సంవత్సరంన్నర నుంచి జరుగుతున్న ఒక విషయాన్ని ఒక హైలైట్ చేస్తూ సడన్ గా అప్పటికప్పుడు ఒక మాస్క్ ఏ విధంగా ఒక హిందువులందరూ నివసిస్తున్న ఒక ప్రదేశం మధ్యలో చాలా తక్కువ సమయంలో మాస్క్ ఏ విధంగా నిర్మించాలనుకుంటారు, ఇదంతా కూడా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించేటట్టు కాదా, ఇదంతా ప్రజాస్వామ్యానికి అనుబంధంగా జరుగుతున్న విషయాలేనా, ఇదంతా హిందూ వ్యతిరేక చర్యలు కాదా, ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం తెలిసి కూడా ఇప్పటి వరకు కూడా ఈ సంఘటనని ఖండించిన దాఖలాలు. సో మేము అంటున్నది ఏంటంటే ఖచ్చితంగా ఒకటి కాదు రెండు కాదు వరుసగా జరుగుతున్న ఒక పరిణామాలు చూస్తున్నాం. రఘురామకృష్ణరాజు గారికి సబ్జెక్ట్, రఘురామకృష్ణరాజు గారు అక్కడ ప్రధానమంత్రి గారిని తరచూ కలుస్తున్నారు, హోంశాఖ మంత్రిని అనేక సార్లు కలిశారు, ఓం బిర్లా గౌరవనీయ స్పీకర్ గారిని కలుస్తున్నారు, మోస్ట్లీ భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ అధికారికంగా ప్రకటించకపోయినప్పటికీ కూడా తమరికి ఇన్నాళ్ళు మీరు రాజకీయాల్లో ఉన్నారు, మీకు తెలవని అంశం ఏం కాదు. ఒకటండి, రాజకీయాల్లో ఉన్నా తెలుస్తున్నా ఎలా అవుతుందంటే మనం ఒక ఆఫీషియల్ గా డిసైడ్ చేసి డిక్లేర్ చేసేదాకా ఏది కూడా మనం మాట్లాడడానికి లేదు. ఇది ఏ విషయం గురించి మాట్లాడినా ఖచ్చితంగా ప్రజాస్వామ్యంలో ఎవరైనా సరే ఏ పార్టీ నుంచైనా పోటీ చేసే ఒక అర్హత, ఒక అవకాశం, వారి యొక్క ఎవరి ఇది ఫ్రీడమ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఆయన ఎక్కడి నుంచి పోటీ చేసినా ఆయన విసురుతున్న సవాలు డైరెక్ట్ గా వైసీపీ ప్రభుత్వాన్ని ఫేస్ చేస్తూ, ఎందుకంటే ఇక్కడ ఒక ప్రధాన చర్చ ఎందుకైంది అంటే ఏదైతే ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో వారి నుంచి ఎంపీగా పోటీ చేసి నెగ్గిన మనిషే ఆ ప్రభుత్వం పైన వారు కొన్ని ఆరోపణలు అంటే వారు జరుగుతున్న ఒక పరిణామాలు, వారు జరుగుతున్న ఒక విషయాల్ని ప్రశ్నిస్తూ వారు చాలా ధైర్యంగా ముందుకు వెళ్తూ నెక్స్ట్ అందులోనే రిజైన్ చేసి నేను నెక్స్ట్ ఇంకొక పార్టీ ద్వారా నేను పోటీ చేస్తాను అని వారు ఓపెన్ గానే డిక్లేర్ చేశారు. అది వారికి ఉన్న హక్కు కాబట్టి వారు ఎందులోంచైనా వాళ్ళు పోటీ చేసే అవకాశం అధికారం వారికి ఉంది. కాబట్టి ఇక్కడ ఉన్నది ఏంటంటే ఒక పార్టీలో ఉన్న మనిషి ఇంకొక అదే పార్టీ గురించి వారు ఆ విధంగా ఒక క్వశ్చన్స్ రైజ్ చేయడం అన్నది
అది నిజంగా ఇప్పుడున్న ప్రభుత్వానికే ఒక చెంపపెట్టు. ఎందుకంటే వారి పార్టీలో ఉన్న ఎంపీలు కానీ వారి పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ అంతర్గతంగా ఏదైనా ఉంటే వారు చర్చలు జరుపుకుని వారిలో వారు ఒక సమాధానం పరుచుకోవాలి. కానీ మనం చూస్తున్నాం గత సంవత్సరం పైన కాలం నుంచి ప్రతిరోజు రఘురామకృష్ణరాజు ఏ విధంగా వారి ప్రభుత్వం పైనే వారు విమర్శలు చేస్తూ వస్తున్నారు. కాబట్టి ఇవన్నీ కూడా ఆ పార్టీకి సంబంధించిన పెద్దలు, ఆ పార్టీకి సంబంధించిన ప్రభుత్వము వారి వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. వీరు సంధిస్తున్న ప్రశ్నలకు ఏ విధానం సమాధానం రావట్లేదు. కాబట్టి వీరు ఏం చేస్తున్నారంటే ఛాలెంజెస్ వరకు వెళ్ళింది ఇది. ఇది అది ఏ విధంగా వెళ్తారు, నెక్స్ట్ వారు ఎప్పుడు రిజైన్ చేస్తారు అనేది ఇంకా డైలమాలో ఉంది తప్ప ఇది ఏది కూడా క్లారిటీ ఇంకా వచ్చిన పరిస్థితి లేదు. ఆఫీషియల్ డిక్లరేషన్ తర్వాత కానీ మనం చెప్పలేదు.